స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీసీఐడి పోలీసులు అరెస్టు చేయగా ఇదే కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను కూడా అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతుంది ఏపీసీఐడి చీఫ్ సంజయ్ చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయి స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా లోకేష్ పాత్ర కూడా ఉందని త్వరలోనే ఆయన్ను కూడా విచారిస్తామని సంజయ్ ప్రెస్ మీట్లో తెలిపారు లోకేష్ పాత్రను కూడా బయట పెడతామని ఏపీ ఫైబర్ నెట్ ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమాల కేసులో కూడా నారా లోకేష్ పాత్రపైన విచారణ చేస్తామని చెప్పారు నారా లోకేష్ యువగలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపడుతున్నారు ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర కోనసీమ జిల్లాలోకి అడుగుపెట్టింది ఇప్పుడు సిఐడి చీఫ్ వ్యాఖ్యలతో త్వరలోనే లోకేష్ను కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేస్తారేమోననే టెన్షన్ టీడీపీ వర్గాల్లో నెలకొంది ఒకవేళ లోకేష్ను కూడా అరెస్ట్ చేస్తే యువగలం పాదయాత్ర నిలిచిపోయే అవకాశం ఉంది దీంతో చంద్రబాబుతోనే సరిపెడతారా లేదా రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు ఉంటాయా అనేది టీడీపీ వర్గాలను ఆందోళన కలిగిస్తుంది ఇక సాయంత్రంలోపు విజయవాడ మెజిస్ట్రేట్ ముందు చంద్రబాబును ఆధారపరుస్తామని ఆయన వయస్సు హోదాను తాము గౌరవిస్తున్నట్లు సంజయ్ పేర్కొన్నారు చంద్రబాబును అరెస్ట్ చేయడం కరెక్టే అనుకుంటే ఎస్ అని లేదు అనుకుంటే నో అని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి